പരിഷ്കരണം. గౌరవనీయ నవ్యాంధ్ర రాష్ట్ర హోంశాఖ మంత్రులు స్టేషన్కి బయలుదేరుతున్నారు. వారితో పాటుగా మన జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ గారు త్రివర్ణ రంజితమైన కలెక్టర్ గారు మీరు వీధులకు వదిలివేస్తున్నారు. శాంతి పావురాలను మన నవ్యాంధ్ర రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీమతి మేకతోటి సుచరిత గారు ఈ సందర్భంగా స్వాతంత్ర సమర యోధులకు నా నమస్సుమంజలు మరియు అమరవీరులకు నా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరో మహానుభావుల పోరాటం, త్యాగం, కృషి ఫలితంగా 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది. ఈ ప్రభుత్వం అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పుటకు అంకుటిత దీక్షతో పనిచేస్తున్నది. ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించి జిల్లాలో గ్రామీణ పట్టణ ప్రాంతాలలో 13623 మంది వాలంటీర్లను నియమించి వారి వారి ఇండ్లకు అందించే విధముగా చర్యలు తీసుకునబడుతున్నది. ప్రభుత్వం వారిచే జిల్లాలో 940 గ్రామ పంచాయతీలను 665 గ్రామ సచివాలయాలుగా అన్ని శాఖలకు చెందిన 11 మంది కార్యనిర్వాహక సిబ్బందితో ఏర్పాటు చేయబడుతున్నవి. అలాగే పట్టణ ప్రాంతాలలో 166 వార్డు సచివాలయాలు కూడా ఏర్పాటు చేయబడుతున్నవి. ఈ సంవత్సరం కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి సంక్షేమము, అభివృద్ధి మరియు సుపరిపాలన లక్ష్యాలతో స్పందన కార్యక్రమం ప్రారంభించి అన్ని ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి సోమవారము ప్రజల నుండి అర్జీలను స్వీకరించి నిర్ణీత గడువులోగా పరిష్కరించుకొని కార్యక్రమమును చేపట్టాం. ఈ కార్యక్రమం చేపట్టినప్పటి నుండి నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు వివిధ సమస్యల కొరకు 14064 అర్జీలు స్వీకరించి 9901 అర్జీలు పరిష్కరించడం జరిగిందని చెప్పుకుంటూ నేనెంతో సంతోషిస్తున్నాను. నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు సంక్షేమ హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసి పల్నిద్ర చేసినందుకు వారిని అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి మరియు రాబో సంవత్సర కాలంలో